గర్భంతో ఉన్న ఆడవారు పూజలు వ్రతాలు చేయవచ్చా? అయితే ఎన్నో నెల వరకు? మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు. పూజలు వ్రతాలు అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ఇక శ్రావణ కార్తీక వంటి మాసాల్లో అయితే వాళ్ళు మరింత తీరిక లేకుండా దేవుని సన్నిధానంలోనే గడుపుతుంటారు. స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు వ్రతాలు చేయవచ్చా, వారిపై ఇంటి వాస్తు ప్రభావం పడుతుందా అనే సందేహాలు ప్రతివారిలో వస్తుంటాయి. గర్భవతి ఉన్న స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమెపైన, ఆమె గర్భస్థ శిశువుపైన పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల 3 నెలల పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటప్పుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా, వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్థ శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు చేర్పులు కానీ కొత్త నిర్మాణం చేపట్టడం కానీ మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గాని పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ధ్యానం చేయడం ఉత్తమం. కోటిసార్లు పూజ చేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, 1,000,000 స్తోత్రాలు చదవడం కన్నా 1 జపం చేయడం ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు. గర్భిణీలు 5వ నెల వరకే వ్రతాలు. కావున 5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తరువాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజలు వ్రతాల పేరుతో వాళ్ళు ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలపై ఉంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది.